ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానం చేసుకొని సకల జనల సమ్మపేరుతో ప్రతి తెలంగాణ బిడ్డ తెలంగాణ రావడం కోసం అనేక రకాల పోరాటాలు చేసి జేఎల్సీ నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ బంగారు తెలంగాణ తెస్తానని చెప్పి బంగారు తెలంగాణ పక్కకడితే ఈరోజు ఒక బంగారు కుటుంబంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో నవ్వులపాలు చేశారు. ఇటీవల మనం చూశాము తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు. ఈరోజు కేసీఆర్ కుటుంబం పరిస్థితి చూశాం మనం. కానీ ఇటీవల ఒక సీనియర్ పత్రికా విలేకరు మాట్లాడారు, తెలంగాణ సమాజం అంతా వినాలి, తెలంగాణ సమాజం అంతా తెలుసుకోవాలి, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల నేకమై నన్ను నాయకునిగా చేస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు అన్ని కుటుంబ పార్టీలకు కావాల్సినటువంటి ఖర్చు నేను భరిస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా తెలంగాణ సమాజానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి డబ్బును ఏ రకంగా ఈరోజు కల్వకుంట కుటుంబం దోపిడి చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు నేను ఖర్చు పెడతానో మీరందరూ నా నాయకత్వంలో నన్ను ఈరోజు చెప్పడం ఏదైతున్నదో ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు ప్రతి తెలంగాణ బిడ్డ ప్రతి తెలంగాణ మేధావి ప్రతి తెలంగాణ విద్యార్థి యువకులు కార్మికులు కర్షకులు అందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఏ రకమైనటువంటి తెలంగాణకు మనమందరం కావాలని పోరాటం చేశామో ఒక్కసారి మనమందరం కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 9 సంవత్సరాలుగా సచివాలయానికి రానటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే బంగారు తెలంగాణలో మన కేసీఆర్ గారే. 9 సంవత్సరాలుగా ఆఫీస్కి రాలేదు, ప్రజలను కలవరు, వారు ఎన్ని రోజులు ఫామ్ హౌస్లో ఉంటారో ఎన్ని రోజులు ప్రగతి భవన్లో ఉంటారో ఎవరికి తెలియదు. మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయినప్పుడే అదే సమయంలో దేశానికి మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. నేను ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను 9 సంవత్సరాలైంది. ఈ 9 సంవత్సరాలలో అది ఆదివారం కానీ అది శనివారం కానీ అది సెలవు దినం కానీ అది పండుగ కానీ ఆయన జన్మదినం కానీ ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసినటువంటి ప్రధానమంత్రి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఈరోజు మన నరేంద్ర మోడీ గారు మనం చేస్తా ఉన్నాం. అదే సమయంలో ముఖ్యమంత్రి అయ్యారు, ఇక్కడ ఆయన సెక్రటరీకి రాడు, ఫామ్ హౌస్లో ఎక్కువ సమయం గడుపుతాడు. ఇది మన దౌర్భాగ్యం. ఇది అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆయన అధికారంలో రాగానే మొట్టమొదటి పని ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయొద్దు, ఊరేగింపులు చేయొద్దు, నాకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు, మా కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, సోషల్ మీడియాలో పోస్టులు చేయొద్దు. ఈరోజు ఏ ఉద్యమం పేరుతోనైతే ఒక ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ టీఆర్ఎస్ పార్టీని ఉద్యమ పార్టీ తీసేసిండి అనుకోండి, మరి ఈరోజు ఆయన ఆ ఉద్యమాలని అణిచివేత విధంగా ఈరోజు ఏ రకంగా పరిపాలన చేస్తుండో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రగతి భవన్లో చేరారు వారందరూ ఈరోజు తెలంగాణ వద్దన్న వాళ్ళు, తెలంగాణ కాదన్న వాళ్ళు, తెలంగాణ రాకూడదన్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీలు తలపించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెట్టినటువంటి వాళ్ళు అందరూ ఇక్కడ ఎక్కడ జమ అయ్యారంటే ఈరోజు ప్రగతి భవన్లో జగమయ్యారు. కేసీఆర్ ఎడవ పక్కన, కేసీఆర్ కుడి పక్కన క్యూలు కూర్చుంటారు. ఎవరయ్యా అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కాదు. ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఆయన భారతీయ జనతా పార్టీని భారతదేశం నుంచి తరిమి కొడతాడట, నరేంద్ర మోడీ గారిని తరిమి కొడతాడట,
ఎందుకంటే ఈరోజు ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఒకటే ఆలోచన అయ్యా ముఖ్యమంత్రి గారు మీరేవైతే తెలంగాణలో కుట్రలు చేయాలి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని అణిచివేయాలి ఏదైతే దేశంలో నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూడగట్టాలి దేశమంతా డబ్బులు పంపిణీ చేయాలి అనేదైతే మీరు ఆలోచన చేస్తా ఉన్నారు అందులో ఒక 10% అయినా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేయి మహాప్రభు ఆయన ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి పట్టించుకోవడం లేదు ఆయన కుటుంబం సభ్యులందరూ ఆయన మంత్రులందరూ ఉదయం లేసే సాయంకాలం వరకు నరేంద్ర మోడీ గారిని ఎలా విమర్శించాలా భారతీయ జనతా పార్టీని ఏ రకంగా ఈ రోజు అబద్ధపు ప్రచారాలతో బురదదల్లాలా ఇదే ప్రచారం ఆయన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 3 నెలలు 4 నెలలు మీరు ఉంటారు ఆ ఉన్నటువంటి 3 4 నెలలు ఈ 5 నెలలు ఎలక్షన్ ఎలా ఎప్పుడు వచ్చినా కూడా అప్పటి వరకు తెలంగాణ ప్రజల గురించి పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది